ఏపీ రాజధాని అమరావతిని ప్రభుత్వం విస్మరించిన అంశాలను వివరిస్తూ శ్వేత పత్రాలను విడుదల చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సైతం అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ప్రతి ఊరు గ్రామం నుంచి నీరు మట్టి తీసుకొచ్చి అమరావతిలో ఉంచామని తెలిపారు. అలాగే దేశంలోని ప్రముఖ ఆలయాల నుంచి పవిత్రమైన నీటిని తీసుకువచ్చామన్నారు. ఆ జలం మట్టి నేటికీ రాజధాని అమరావతిలోనే ఉందని తెలిపారు. మరి ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారుస్తానోడు ఎవడు లేడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరన్నా ఉన్నారా? నాకు తెలియదు, మీరు చెప్పాలి. నేను కూడా 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ లో ఉన్నా. నేను ఎవరిని చూడలా. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఎవడు రాలా. అలాంటి తిక్క వాళ్ళ దగ్గర, పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలని ఆలోచించాలి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ. దేశానికి కూడా ఒక కేస్ స్టడీ ఇది. ఇప్పుడు రెండోది, ఒకసారి బాధేస్తుంది. నా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్. ఒకసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నా తప్పు కావచ్చు. లేకపోతే వాళ్ళు కూడా ఒకసారి ఎమోషనల్గా డిస్టర్బ్ కావచ్చు. అల్టిమేట్గా రిజల్ట్ ఈజ్ సేమ్. నేను సఫర్ అయ్యా, రాష్ట్రం సఫర్ అయింది, అందరం సఫర్ అయ్యా. హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే, నేను ఆ రోజు 2004లో కానీ హైదరాబాద్లో కానీ కంటిన్యూ అయితే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది. అది మళ్ళా 10 ఏళ్ళు పట్టింది. ఈ రాష్ట్రం కూడా 5 ఏళ్ళు కానీ కంటిన్యూ అయితే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి, ఫాస్ట్ గ్రోత్ వస్తుంది, బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది, కానీ నేను రిపెంట్ కావడం లేదు. నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తా. ఏది జరిగినా మళ్ళీ దాన్ని అక్కడి నుంచి. అమరావతిలో విధ్వంసం చేసి తెలుగు జాతికి ద్రోహం చేశారని జగన్పై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాజధానిని మార్చిన వ్యక్తి గతంలో ఎవరూ లేరని, క్యాపిటల్ మార్పు జరిగితే ఏం జరుగుతుందో దేశానికిది కేసు స్టడీ అని స్పష్టం చేశారు. ఇంతగా విధ్వంసం చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హుడేనా అని ప్రశ్నించారు. ఏం జరిగినా వెనక్కి చూడనని, న్యాయపరమైన చిక్కులు తొలగించి పనులు శరవేగంగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. అమరావతిలో జగన్ చేసిన అరాచకాలతో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయారని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారి నమ్మకం కోల్పోయాక పెట్టుబడిదారులు మళ్లీ రమ్మంటే వస్తారా అని ప్రశ్నించారు. ఏపీ అంటే ఒక రైస్ బౌల్ అని దేశంలో పేరుందని, రాజధాని అమరావతికి మళ్లీ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడంపై ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. కష్టపడి పనిచేసి సంపద సృష్టించాలని, ఉపాధి కల్పించాలని, పేదరికాన్ని నిర్మూలించాలని చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. గురువారం ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్ర పరిస్థితులను వివరించనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.